జిల్లా నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్న మాటలే చెప్పారని అందులో అబద్ధాలు ఏమైనా ఉంటే జనసేన నాయకులు చెప్పాలని కార్పొరేటర్ మైనారిటీ నేత సైఫుల్లా బేగ్ డిమాండ్ చేశారు। జనసేన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారు చేస్తున్న పనుల గురించి ఆయన తీవ్రంగా స్పందించారు। సీఎం జగన్ పవన్ కళ్యాణ్ వ్యవహార తీరు గురించి అలాగే ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడారని ఇందులో ఏది అబద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు। పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోకపోతే తాము క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు। మీకున్న లక్షణాల గురించి అలాగే మీరు చేస్తున్న పనుల గురించి మాట్లాడితే ఎందుకు అంత అక్కసు అని ఆయన ప్రశ్నించారు। ఏదైనా పద్ధతిగా వ్యవహరిస్తే బాగుంటుందని లేకపోతే ప్రజలే మిమ్మల్ని వేటినైతే చూపిస్తున్నారో వాటితోనే కొడతారని హెచ్చరించారు। జనసేన నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు। జనసేన సంబంధించిన కొంతమంది అనంతపురం నాయకులను చెప్పుకుంటే కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు। నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి మీటింగ్లో మాట్లాడిన దాంట్లో లేనిది ఏదైనా ఆయన వక్రీకరించి చెప్పినారా? ఉండే విషయాలే కదా ఆయన చెప్పిండేది, ఉన్న విషయం చెప్తే మీకు అంత ఉలిక్కిపాటు ఎందుకు? లేదు, మా పవన్ కళ్యాణ్కి ముగ్గురు లేరు, ఒక్కరే ఉన్నారని ధైర్యంగా చెప్తారా? ఉండే విషయం చెప్పినప్పుడు ఒప్పుకోండి, కానీ మీకు చెప్తున్నాను ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇష్టానుసారంగా మాట్లాడి మీరు ఏంటో అవి చూపిస్తున్నారు, ఆ చూపించేది ఏదో పబ్లిక్లో వచ్చి చూపించండి, దాంతోనే మిమ్మల్ని పబ్లిక్ కూడా ఏం చేయాలో చేస్తారు। జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళకి ఎంత మేలు చేస్తానని అందరికీ తెలుసు। ప్రతి సంక్షేమ పథకము ఏ విధంగా ప్రతి కుటుంబానికి చేర్పిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా। అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకుంటే మీరు ఎక్కడున్నారనేది గుర్తుపెట్టుకోండి। జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి గురించి ఇట్లా మాట్లాడే సంస్కారమేనా మీ జనసేనది? మీ పవన్ కళ్యాణ్ లాగా ఇక్కడ మీ పవన్ కళ్యాణ్ ఒక బ్రోకర్ లాగా పనిచేస్తున్నాడు టీడీపీకి బీజేపీకి, అది మర్చిపోతున్నారు మీరు? మేము మాట్లాడడం మొదలు పెడితే మీరు బయట కూడా తిరగలేరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్న జనసేన నాయకులకందరికీ ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే। జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో అవాస్తవం అయితే అది అబద్ధం అని చెప్పి చెప్పే ధైర్యం ఉంటే రండి మా ముందుకి మాట్లాడతాం।